విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బాగా ప్రచారంలో ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్ చేసేస్తున్నారు, చంద్రబాబు అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాబట్టి తెలంగాణ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతాయి అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర కర్ణాటకలకి తరలి వెళ్ళిపోతారు అన్నటువంటి ప్రచారం మీదన 430 ఏళ్ళుగా హైదరాబాద్ అన్నటువంటిది డెవలప్మెంట్ నడిచింది. చంద్రబాబు గారు స్టార్ట్ చేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ఇది ఇవాళ వెల్ సెటిల్గా ఉంది. ఇట్లాంటి సిటీ ఆంధ్రప్రదేశ్లో అంటే పేరెత్తకుండా పక్క రాష్ట్రాల్లో లేదు అన్నారు. పక్క రాష్ట్రాల్లో లేదు అనడానికి తమిళనాడు ఉంది, అంటే తెలంగాణకు బార్డర్ స్టేటే ఉంది, మహారాష్ట్ర అటు ఉంది, ఇటు పక్కన బాంబే ఉంది, ఇటు పక్కన కర్ణాటక బెంగళూరు ఉంది, ఇంకా లేనిది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్. అంటే పక్క రాష్ట్రాల్లో అట్లాంటి ఒక నగరం లేదు హైదరాబాద్ లాంటి నగరం, కాబట్టి అక్కడ అసాధ్యం, మన పెట్టుబడులు ఎక్కడికి తరలిపోవు అన్నటువంటి పాయింట్ మాట్లాడారు. పేరుతో డైరెక్ట్గా మాట్లాడచ్చు, కర్ణాటకకి తరలిపోకుండా ఆగుతయ్యా అనేది నిజం. ఒక ఆస్పెక్ట్లో రేవంత్ చెప్పింది కరెక్ట్, ఎందుకంటే కర్ణాటకకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే హిందుత్వ వివాదాలు తీసుకురావడం, లేకపోతే కొత్తగా దాన్ని ఏమంటారు ఇన్వెస్టర్లకి 50% వీళ్ళకి ఇవ్వాలి, 70-100% మంది స్థానికులకి ఇవ్వాలి అన్న విభేదాలు వివాదాలు వస్తున్న నేపథ్యంలో అట్లాంటిది ఏం లేదు కాబట్టి తెలంగాణ. అయితే ఆంధ్ర గురించి ఈ కామెంట్ చేయడం అన్నటువంటిది తన గురువుగారి లేకపోతే ఆయన గురువుగారు అంటూ సహచరుడు అని చెప్తారు కాబట్టి ఈ కామెంట్ చేయడం అన్నది ఇక్కడ స్పెషల్.